ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి యేసు ప్రభువారు మన పక్షాన అనేకమైన మేలులు చేస్తూ ఉంటున్నాడు, అనేకమైన అద్భుతాలు చేస్తూ ఉంటున్నాడు, అనేకమైన సూచక్రియలు చేస్తూ ఉంటున్నాడు. ఆ దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభువారు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడైంటున్నాడు. ఆయన జీవం గల దేవుడైంటున్నాడు. ఆయన జీవించే ఉన్న దేవుడైంటున్నాడు. ఆయన మహత్కార్యాలు చేసే దేవుడైంటున్నాడు. ఆయన సూచక్రియలు చేసే దేవుడైంటున్నాడు. ఆయన విశేషమైన అద్భుతాలు చేసే దేవుడైంటున్నారు. హల్లెలూయా. కాబట్టి ఆ రోజుల్లో ఉన్న దేవుడే ఈ రోజుల్లో కూడా మన మధ్యలో ఉంటున్నాడు. అయితే ఇదంతా కూడా ఎవరి యొక్క గొప్పతనం కాదు, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క మహాత్యమై ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి పౌలును కూడా గొప్పగా చాలా ఘనంగా ఆయన చేతికి తగిలిన చేతి గుడ్డలైనను, తర్వాత నడికట్లైనను ముట్టినప్పుడు ఆయనకు తగిలిన ఆ యొక్క వస్త్రాలు ఎవరికైనా తగిలినప్పుడు రోగులకి ప్రభు వెంటనే బాగు చేశా. కాబట్టి ఈ యొక్క అద్భుతాలు సూచక్రియలు ఏ రకంగా దేవుడు చేశాడనే విషయాలలో పౌలు చేత ఏ రకంగా చేయించాడనేది చూద్దాం. ఈ సమయంలో అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఈ సమయంలో రెండేండ్ల వరకు ఇలాగూ జరిగాను గనుక యూదులేమి గ్రీకు దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ఇక్కడ చూసినట్లయితే నాతోడి సహోదరి సహోదరుడా, యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యం వినిది. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. ఏం విన్నారు? దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు, దేవుని యొక్క మాటలు విన్నారు. చాలాసార్లు చాలామంది చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ చూసినట్లయితే సువార్తలో ఒక భాగమే స్వస్థతలు అద్భుతాలు అయింటున్నాయని వాక్య భాగాలు చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ చూసినట్లయితే ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. దేవుని యొక్క వాక్యాన్ని విన్నట్లు ఈ సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే వారు వినటం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని వినటం ద్వారా వారికి విశ్వాసం కలిగినని వాక్య భాగాలు చూస్తూ ఉంటున్నాం. దేని గురించి వినాలా, విశ్వాసం కలగాలంటే దేవుని యొక్క వాక్యం గురించి ఎప్పుడైతే వింటారో వారికి విశ్వాసం కలుగుతుంది. వారి యొక్క విశ్వాసం వారిలో క్రియ జరిగిస్తూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి విశ్వాసం ద్వారా యేసు ప్రభువారు అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు చేయనింటున్నారు. కాబట్టి ఆ విశ్వాసం కూడా రావాలంటే ఇక్కడ మొట్టమొదటిగా వారు ఏం చేసి ఉంటున్నారంటే ప్రభు వాక్యము వినిరి. దేవుని యొక్క వాక్యాన్ని వారికి వినిపించారు. అప్పుడు వారందరూ కూడా విన్నట్లు చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క వాక్యాన్ని విన్నప్పుడు, దేవుని యొక్క మాటలు విన్నప్పుడు వారికి విశ్వాసం వారి యొక్క హృదయంలో వచ్చినట్టు ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. విశ్వాసం వారి యొక్క హృదయంలో కుదిరినట్లు, విశ్వాసం వారికి దేవుడిచ్చినట్లు ఈ సమయాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ సమయంలో 11వ వచనం చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అయితే ఇక్కడ చూసినట్లయితే దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అంటే దేవుడు చేయించాడు కానీ పౌలు చేయలేదు. ఈ విషయాన్ని గమనించండి. అయితే అద్భుతాలు దేవుడు పౌలు చేత చేయించాడు. అంటే చేయించిన వాళ్ళు గొప్ప వల్ల, చేసిన వాళ్ళు గొప్ప వల్ల. కాబట్టి ఆకాశాన్ని భూమిని సృష్టించిన ఆ గొప్ప దేవుడు చేయించినట్లు ఇక్కడ క్లియర్గా చూస్తూ ఉంటున్నాం. ఎవరి ద్వారా చేయించాడు? పౌలు ద్వారా విశేషమైన, ఎంతంట, దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించాను. అద్భుతాలు చేసే దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. ఆశ్చర్య క్రియలు చేసే దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. ఆయనే యేసు ప్రభువారై ఉంటున్నారు.
ఆయనే ఆకాశాన్ని భూమిని ఈ సృష్టి యావత్తును సృష్టించిన సృష్టికర్త దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. కాబట్టి పౌలును దేవుడు వాడుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించాను. అద్భుతాలు, సూచక్రియలు ప్రభు చేయించాడు. ఆ దేవునికి మహిమ కలను గాక. కాబట్టి ఈ రోజుల్లో కూడా అద్భుతాలు వారి ద్వారా జరుగుతున్నాయంటే దేవుడే చేయిస్తున్నాడు. కానీ మనుషులు ఏమీ చేయలేరు. కానీ దేవుడు వాడుకున్నప్పుడే, ఒక వ్యక్తిని, ఒక దైవజనుని వాడుకున్నప్పుడే, దేవుడు చేయించినప్పుడే వారి ద్వారా కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. కాబట్టి దేవుడే గొప్ప కార్యాలు చేయిస్తూ ఉంటున్నారు పౌలు గారి ద్వారా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తర్వాత ఈ సమయంలో 12వ వచనం కూడా చదువుకుందాం. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలనైనను నడికట్లనైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ సమయంలో చూస్తున్నట్లయితే అతని శరీరమునకు తగిలిన, దేనికంట అతని యొక్క శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచేను, దయ్యములు కూడా వదిలిపోయాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే పౌలు గారి యొక్క శరీరానికి తగిలిన చేతి గుడ్డలైనను అని చూస్తూ ఉంటున్నాం. అంటే ఆ శరీరములో దేవుని యొక్క శక్తి ఎంతుంది. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎంతో దేవునిపై భక్తి కలిగి విశ్వాసముతో ప్రభుతడు చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ దేవునికే ఎంతగానో కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించాలి. తర్వాత చూసినట్లయితే పౌలు గారు కూడా దేవునికి సన్నిహితంగా, దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టమైన రైతులో పౌలు గారు ఉంటున్నారు. ఎంతో భక్తి కలిగి భయముతో, తగ్గింపుతో, విధేయతతో, దేవునికి అనుకూలంగా, దేవునికి మహిమకరంగా, దేవుని చిత్తాన్ని కనిపెడుతూ, నెరవేరుస్తూ, దేవునికి ఇష్టమైన రీతిలో, దేవునికి మహిమకరంగా ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి అతని శరీరమునకు తగిలిన, పౌలు గారి శరీరానికి తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను అని చూస్తాం. అయితే అందుకని కర్చీపులు, అతని శరీరానికి తగిలినప్పుడు శరీరములో ఉన్న దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క శక్తి ఆ యొక్క కర్చీపులో వచ్చినట్టు ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ఇక్కడ చూసినట్లయితే పౌలు గారు అన్నారు, ఉచితంగా పొందితిని ఉచితంగా ఇవ్వుడి అంటున్నారు. కాబట్టి దేవుని యొద్ద నుండి పౌలు గారు ఉచితంగా పొందితిని ఉచితంగా ఇవ్వుడి అని దేవుని యొక్క వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం. అదే రకంగా ప్రభు తట్టు చూస్తూ ఆయన ఏది చేసినా దేవుని యొక్క మహిమార్థ నిమిత్తం చేస్తూ ఉంటున్నాడు కనుక అదే చాలా గొప్ప విషయమై ఉంటుంది. హల్లెలూయా. అయితే ఈ సమయంలో చూసినట్లయితే మొదటి కొరింథి 9వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకోకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నదురి సహోదరి, సహోదరుడా, ఇక్కడ చూస్తూ ఉంటున్నాం పౌలు గారు అంటున్నారు, సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నా జీతము అంటున్నాడు. అంటే ఉచితంగా పొందుకున్నాడు, ఉచితంగా ఇవ్వాలని ఆశపడుతూ ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యం ఈ రకంగా సెలవిస్తూ ఉంటుంది. పౌలు గారు ఈ రకంగా మాట్లాడుతూ ఉంటున్నారు కనుక పౌలు ద్వారా విశేషమైన గొప్ప కార్యాలు ప్రభు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ ఘనత, ఆ మహిమంతా దేవునికే చెల్లునుగాక. హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా చాలామందిని దేవుడు బలంగా, ఘనంగా వాడుకుంటూ ఉంటున్నాడు. అదంతా దేవుని యొక్క కృప ఉంటుంది, దేవుని యొక్క దయ ఉంటుంది, దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. కాబట్టి దేవుడు ఎవరి ద్వారా ఏ రకంగా చేయాలనుకుంటున్నాడో ఆయన చిత్తమే నెరవేరుతుంది. మనం కొన్నిసార్లు మనం పాటలు పాడతాం, ఎన్ని తలచినా ఏది జరిగినా జరిగేది నీ చిత్తమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి
ఆయన యొక్క ఉద్దేశ్య ప్రకారం ఆయన చిత్తానుసారంగా ఆయనకి ఇష్టమైన రీతిలో ప్రభువా నీకు ఇష్టమైన పాత్రగా నన్ను వాడుకో అని ప్రభుతో చూడటం చాలా ప్రాముఖ్యమై ఉంటుంది. ఎప్పుడైతే ఆ రకంగా కనిపెడతామో దేవుడు ఒక మంచి స్థానంలో నిన్ను ఉంచనంటున్నాడు. ప్రభుకి ఇష్టమైన రీతిలో ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు ఘనంగా నిన్ను నిలవర్చనంటున్నాడు. ఎప్పుడైతే ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తామో దేవుడే గొప్ప కార్యములు చేయనంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం కదా, అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి యేసు నామములో ఎంత శక్తి ఉంది, ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచ్యక్రియలు, ఎన్నో మహత్కార్యాలు, ఎన్నో సాతాను బంధకాలు తొలగిపోతూ ఉంటున్నాయి. ఇవన్నీ దేవుని యొక్క మహిమ అవుతుంది, దేవునికే ఘనత కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఇక్కడ చూసినట్లయితే పౌలు ద్వారా అనేకమైన కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు. పౌలు కూడా దేవునికి సన్నిహితంగా ఎంతో తగ్గించుకొని విధేయత కలిగి ప్రభుత్వం చూస్తూ ఉంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా తోటి సహోదరి సహోదరుడా, నీవు కూడా ప్రభుత్వం చూడు. దేవుడే నిన్ను బాగు చేయనంటున్నాడు, దేవుడే నీకు సహాయం చేయనంటున్నాడు, దేవుడే నిన్ను కనికరించనంటున్నాడు. ఎవరైతే వారు వ్యాధి బాధలు ఉంటున్నారో వారందరూ కూడా దేవుని తట్టు చూశారు. ఎటు చూశారు? దేవుని తట్టు చూశారు కనుకనే వారు ఎంతో మేలులు పొందుకున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో చూసినట్లయితే అక్కడ దయ్యములు కూడా వదిలిపోయినని చూస్తూ ఉంటున్నాం. రోగములు విడిచి వారిని విడిచినని చూస్తూ ఉంటున్నాం. అయితే ఇవన్నీ కూడా వాక్యభాగంలో చూసినట్లయితే ఆదికాండములో మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఒక్క మాట చెప్పున ఈ సృష్టి అంతా సృష్టించిన దేవుడు, ఆయన యొక్క నామంలో ప్రతి మోకాలు వంగుతుందని చూస్తూ ఉంటున్నా, ప్రతి నాలుక దేవుని స్తుతిస్తూ ఉందని చూస్తూ ఉంటున్నా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే ఇవన్నీ కూడా ఆయన యొక్క నామానికి భయపడుతూ ఉంటున్నాయి. ఈ సృష్టి అంతా కూడా ఆయన నామానికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దాతుడి సహోదరి సహోదరుడా, ఆ గొప్ప దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ జీవం గల దేవుని తట్టు చూడటం మీకు ఎంతగానో ఆశీర్వాదకరమైంటుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా పౌలు చేయలేదు, దేవుడు పౌలు ద్వారా చేయించను. కాబట్టి చేయించిన ఆ దేవుని తట్టు మనం చూడటం మనకు ఎంతగానో ఆశీర్వాదకరమైంటుంది. ఈ సమయంలో 13 వచనం మనం చదువుకుందాం. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసు తోడు మిమ్మను ఉచ్చటన చేయుచున్నానన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రభు అయిన యేసును ఘనపరచటం మొదలుపెట్టేశారు. ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనికొనిరి. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే ఇక్కడ చూసినట్లయితే దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనికొనిరి. ఎప్పుడైతే ఆ సాతాను బంధకాల్లో ఉంటున్నారో, యేసు నామములు గద్దిస్తున్నా అని గద్దిస్తడం మొదలుపెట్టారో, అప్పుడు ప్రభు అనేకమైన కార్యాలు చేశారు. అందుకని ఇక్కడ చూసినట్టయితే 15 వచనంలో చదువుకుందాం. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తిరుగుదును, పౌలును కూడా గుర్తిరుగుదును, కానీ మీరెవరని అడగగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే ఈ సాతానికి అన్నీ తెలుసు. కాబట్టి యేసు నామములో ఎంత శక్తి ఉందో, ఈ సృష్టికర్త నామము కాబట్టి ఆ నామములో గొప్ప శక్తి ఉంది. నాతోటి సహోదరి సహోదరుడా, ఇక్కడ చూసినట్లయితే యేసు నామములో గొప్ప శక్తి ఉంది. అందుకని ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనికొనిరి. అయితే
యేసు నామములో ఆ యొక్క దయ్యాన్ని ఆ సాతాను క్రియలను గద్దించినప్పుడు విడుదల పొందుకున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని అన్ని నామముల కన్నా పైనామం యేసు నామం అని మనం పాటలు పాడుతూ ఉంటాం. తర్వాత చూసినట్లయితే యేసయ్య నామములు శక్తి ఉన్నదయ్యా అని పాటలు పాడుతూ ఉంటాం. కాబట్టి యేసయ్య నామములో శక్తి గల నామం, యేసయ్య నామం శక్తి గల నామం అని పాటలు పాడుతూ ఉంటాం. కాబట్టి ఆ నామములో గొప్ప శక్తి ఉంది. నాతోటి సహోదరి, సహోదరుడా, ఆ నామమందు నువ్వు ఎప్పుడైతే విశ్వాసముతో ప్రభుత్వ చూస్తావో, నీ బ్రతుకులో, నీ కుటుంబంలో నువ్వు చేసే ప్రతి పనిలో ఉన్న బలహీనతలన్నీ ప్రభు విడుదల చేయనించినాడు. ఆ జీవం గల దేవుని తట్టు చూడటం నీకు ఎంతగానో ఆశీర్వాదకరమైంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ నామమే జీవం గల నామమైంటుంది, జీవించే ఉన్న నామమైంటుంది. ఆయన మనకి మన యొక్క ప్రార్థన ఆలకించే దేవుడైంటున్నాడు. ఆయన సృష్టికర్త దేవుడైంటున్నాడు. ఈ సృష్టి యావత్తును సృష్టించిన దేవుడైంటున్నాడు. ఆకాశం భూమి గతించినా కూడా ఆయన మాటలు ఒక్క మాట కూడా గతించరు. ఎందుకంటే ఆ గొప్ప నామం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఇక్కడ చూసినప్పుడు ఆయన యొక్క నామాన్ని, ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుట పూనుకొనిరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఆ నామములో ప్రతి సాతాను క్రియలు వణికిపోతాయి, ప్రతి వ్యాధులు తొలగిపోతాయి, ప్రతి కన్నీరు తొలగిపోతుంది, ప్రతి నిరాశ తొలగిపోతుంది, ప్రతి సమస్యలు తొలగిపోతాయి, ప్రతి బంధకములు తొలగిపోతాయి, ప్రతి సంకెళ్ళు దేవుడు తీసివేయనంటున్నాడు, ప్రతి అశాంతి పరిస్థితులు ప్రభు తీసివేయనంటున్నాడు, ప్రతి దుఃఖం నుంచి దేవుడు విడుదల చేయనంటున్నాడు, ప్రతి కన్నీరు నుంచి దేవుడు సహాయము చేయనంటున్నాడు. ఈ లోకములో మనుష్య జ్ఞానానికి మించిన, సైన్స్కి మించిన కార్యములన్నీ యేసు నామములో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ప్రభు చేయనంటున్నాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం ఆ యొక్క నామానికి చాలా ప్రత్యేకత ఇక్కడ ఇచ్చినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ సృష్టి అంతటిలో కూడా అన్ని నామముల కన్నా పైనామం యేసు నామం అని మనం ఆరాధిస్తూ ఉంటాం. ఆ దేవునికి మహిమ కలగనుగాక. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్న నామం అన్ని నామాల కన్నా గొప్ప నామం అయింటుంది. కాబట్టి ఆయనలో ప్రార్థించటం, స్తుతించటం, ఆయన దగ్గర తగ్గింపు కలిగి ఉండటం, ఆయన పైన ఆధారపడటం, ఆయన యందు విశ్వాసం ఉంచటం, ఆ దేవుని తట్టు చూడటం అనేది చాలా గొప్ప విషయమైంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే లోకములో అన్నిటికన్నా గొప్ప నామం కనుక ఆ నామమందు విశ్వాసం ఉంచి ఆయన తట్టు చూడటం, రక్షణ పొందుకోవటం, విడుదల పొందుకోవటం, సమాధాని పొందుకోవటం, శాంతి నెమ్మది పొందుకోవటం అనేది చాలా ధన్యత ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ఈ సమయంలో చూసినట్లయితే 16 వచనం మనం చదువుకుందాం. ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయిరి. తర్వాత 17 వచనం. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీకు దేశస్థులకును తెలియనచ్చినప్పుడు వారికందరికీ భయము కలిగెను గనుక ప్రభు అయిన యేసు నామము ఘనపరచబడెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రభు అయిన యేసు నామమును ఘనపరచారు. ఎందుకంటే ఎవరైనా కూడా ఒక దేశం ఇంకొక దేశం మీదకి వెళ్తుందంటే బలంగా సైన్యాన్ని తయారు చేసుకొని అన్ని రకాల ఆయుధాలతో సిద్ధపడి వెళ్ళాలి. అట్లనే ఇక్కడ కూడా చూసినట్లయితే ఎవరంటే వాళ్ళు ఎవరికంటే వారికి ప్రార్థన చేస్తే ఇట్లనే అయిపోతుంది. కాబట్టి ధైర్యంగా ఉండాలా, విశ్వాసంతో ఉండాలా, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఎవరైతే దేవునితో సంబంధం కలిగి ప్రార్థన పూర్వకంగా వాక్యభాగంలో చూసినట్టయితే 9 కృపావరాలు ఉంటున్నాయి. దేవుడే ఆ యొక్క వరాలను మనకు అనుగ్రహించినట్టు చూస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో మత్తయి సువార్తలో ఒక మాట చదువుకుందాం. ఈ సమయంలో మత్తయి సువార్త 10:1 వచనం చదువుకుందాం. ఆయన తన 12 శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని
స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ఈ అధికారాన్ని ఎవరిచ్చారు? యేసు ప్రభువారు ఇచ్చారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఇక్కడ చూస్తాం, తన 12 శిష్యులను పిలిచి వారందరికీ కూడా యేసు ప్రభువారు ఏం చేశారు? అధికారాన్ని ఇచ్చారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆ ఇచ్చిన అధికారాన్ని పట్టుకొని దేవునికి దగ్గరగా ఉంటూ, దేవునికి మహిమకరంగా ఉంటూ, దేవునికి ఇష్టమైన రీతిలో ఉంటూ, అప్పుడు ప్రార్థించినప్పుడు అనేకమైన సూచకరులు, మహాత్కారాలు ప్రభు చేయనంటున్నారు. ఈ అధికారాన్ని యేసు ప్రభువారు ఇచ్చారు. అప్పుడు ఇచ్చిన దేవుడు ఈ రోజుల్లో కూడా అనేక మందికి ఈ అధికారాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ఈ సమయంలో చూసినట్లయితే 17వ వచనం, ప్రభు అయిన యేసు నామము ఘనపరచబడేను. ఈ సృష్టి అంతటిలో కూడా ఘనమైనది ఎవరిది? ఘనమైనది యేసయ్య నామం. సృష్టికర్త దేవుడు యేసయ్య నామం. ఈ యొక్క సృష్టిలో జరిగే కార్యాలన్నీ కూడా ఆయన యొక్క నామములో జరుగుతూ ఉంటున్నాయి. ఆ దేవునికి మహిమ కలునుగాక. ఈ సమయంలో 18వ వచనం, 19వ వచనం చదువుకుందాం. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి మెప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారి లెక్క చూడగా వాటి వేల ఏబాది వేల వెండి రూకలాయను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాతోటి సహోదరి, సహోదరుడా, అయితే ఇక్కడ చూసినట్లయితే, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. మనం వాస్తవానికి ఏది కాల్చేస్తామండి? చెత్త తీసుకెళ్ళి ఒక దగ్గర వేసి కాల్చేస్తాం. కాబట్టి యేసు నామం ఎదుట మాంత్రిక విద్య నేర్చుకున్న వారు కూడా బుక్స్ అన్నీ కూడా చెత్త కింద వారికి అర్థమైపోయింది. ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో చేశారు, కానీ దేవుని ఎదుట ఈ యొక్క ప్రయత్నాలు ఏవీ నడవని అన్ని రకాలుగా తెలుసుకున్న తర్వాతనే మన యొక్క ఇంట్లో ఇప్పుడు ఎప్పుడైనా ఇల్లు అంతా సదిరినప్పుడు పనికిరాని చెత్త అంతా మనం ఏం చేస్తాం? అక్కడ ఇటుక వెతికి అంతా తీసి పక్కకేసేసి మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూసి బయట వేసేసి మనం కాల్చేస్తాం, లేకపోతే చెత్త బొట్టలో చెత్త కుండీలో వేసేస్తాం. అట్లనే ఇక్కడ ఏం చేశాం? మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వేల ఏ 10,000 వెండి రూకలాయను. అంటే ఇంత విలువైన బుక్స్ను వారికి కాల్చివేశారు. అంటే ఈ లోకములో అన్ని నామముల కన్నా గొప్ప నామం యేసు నామమని వారు ప్రభుతట చూశారు. మాంత్రికులు చూశారు, మంత్ర విద్యలు నేర్చుకున్నవారు చూశారు. ఎందుకంటే యేసయ్య నామములు ఎంత శక్తి ఉందో వారికి అర్థమైంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలామంది కొన్నిసార్లు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ యేసయ్య నామానికి విరోధమైన ఆయుధం అన్నీ కూలిపోతూ ఉంటాయి. సాతాను కార్యాలు ఎన్నో దేవుడు కూల్చివేశాడు. దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు. దేవుడు సమస్తమును చేయగల గొప్ప శక్తివంతమైన దేవుడు అంటున్నాడు. కాబట్టి ఆ యొక్క గొప్ప నామములో రక్షణ ఉంది, విడుదల ఉంది. ప్రతి సాతాను బంధకాలు దేవుడు తీసివేయని అంటున్నాడు. ప్రతి మంత్రతంత్రములన్నీ దేవుడు తీసివేయని అంటున్నాడు. ప్రతి కన్నీరును దేవుడు తీసివేయని అంటున్నాడు. అందుకని చివరిగా చూసినట్లయితే ఈ సృష్టి అంతటిలో గొప్ప నామం యేసయ్య నామం. అందుకని ఆయన యొక్క నామమే ఘనపరచబడేను. అందుకని ప్రభు అయిన యేసు నామము ఘనపరచబడేను. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు కూడా ఈ సృష్టి అంతటిలో గొప్ప నామం యేసయ్య నామం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క గొప్ప నామములో ఆయనను స్తుతించటం, ఘనపరచడం చాలా ప్రాముఖ్యమైంటుంది. ఈ సమయంలో చూసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అని తప్పక అనవలసిందే. ఎందుకంటే చరిత్ర గల దేవుడే అంటున్నారు. చరిత్ర లేని దేవుడు కాదు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు, రక్షణ పొందుకున్నప్పుడు నిత్య జీవాన్ని యేసు ప్రభువారు ఇచ్చే దేవుడే అంటున్నారు. ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు నిత్య జీవాన్ని, పరలోకాన్ని ఆయన అనుగ్రహించే దేవుడే అంటున్నాడు. ఆ దేవునికి మహిమ కలునుగాక. నాతోటి సహోదరి, సహోదరుడా, ఆయన యొక్క నామములో అద్భుతాలు ఉంటున్నాయి, సూచక్రియలు ఉంటున్నాయి, మహత్కార్యాలు ఉంటున్నాయి.
ఆయన ఉచితంగా ఇచ్చాడు. ఉచితంగా ఇవ్వటం ఎంతగానో ఆశీర్వాదకరమైంటుంది. ఆ దేవునికి మహిమ కలనగాక. ప్రభు యొక్క మాటలు సమృద్ధిగా దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపగల తండ్రి యేసు ప్రభువానికి వందనాలు. మీ నామములు శక్తి ఉంది ప్రభువా. మీ నామమే ఘనపరచునుగాక, మీ నామమే హెచ్చింపబడునుగాక, మీ నామానికే మహిమ వచ్చునుగాక. ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారి శరీరంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. మీ యొక్క దైవికమైన శక్తి వారిలో దూసుకొని వెళ్ళనుగాక. మీ కార్యములు జరిగించండి, కృప చూపండి. మీ సన్నిధి మీ కాపుదల తోడుగా నీడగా ఉంచండి. ప్రభు ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారు, ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వారి వారి కుటుంబాలు దీవించండి, వారి వారి చేతి పనులను దీవించండి. ప్రతి బంధకములు యేసు నామములు తొలగిపోనగాక. మీ కార్యములు జరిగించండి, మీరే కృప చూపండి, మీరే సహాయం చేయండి, మీరే మహిమ పొందండి. సమస్త మహిమ ఘనత వందనాలన్నీ మీకు అర్పిస్తూ యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.